హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మనం తెలుసుకోబోయే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ప్రాణం కన్నా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వదిలి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు తిరిగి వస్తే మీరేం చేస్తారు? నేను మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ క్రేజీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక స్టోరీ గురించి చెప్పాలంటే, ఇది ఒక కొరియన్ మూవీ. ఆ మూవీ పేరు ఇన్విటేషన్. ఇక మూవీలోకి వెళ్తే మనకి వాల్టర్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఎవరో తన ఇంటికి రాబోతున్నట్టు చెప్తారు. ఆ కాల్ అయిపోయిన తర్వాత వాల్టర్ చాలా దిగులుగా కనిపిస్తాడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్ర కూడా పట్టదు. నిద్ర పట్టకపోవడంతో బయటికి వెళ్తాడు వాల్టర్. అతని ఇంటి ఎదురుగా ఉన్న మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు వాల్టర్. వాల్టర్ మాస్టర్తో, నాకు నిద్ర పట్టడం లేదు, ఏదైనా ఉపాయం ఇవ్వండి అని అడుగుతాడు. అయితే వాల్టర్ని కలవడానికి వచ్చేది ఎవరో కాదు, వాల్టర్ గాఢంగా ప్రేమించిన తన గర్ల్ ఫ్రెండ్. ఆమె పేరు స్కైలర్. వాల్టర్ మరియు స్కైలర్ చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల స్కైలర్ వాల్టర్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పటికే స్కైలర్ వాల్టర్ని వదిలేసి 17 సంవత్సరాలు. ఇంకో 3 రోజుల్లో స్కైలర్ మళ్ళీ తిరిగి రాబోతుంది. వాల్టర్ స్కైలర్నే తలుచుకుంటూ 17 ఏళ్లుగా ఒంటరిగా ఉన్నాడు. ఒకేసారిగా తను తిరిగి రాబోతుంది అని తెలిసి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాదు వాల్టర్కి. కొంచెం ఎగ్జైటింగ్గా, కొంచెం నర్వస్గా ఉంటాడు వాల్టర్. స్కైలర్ 3 రోజుల్లో రాబోతుందని తెలిసి తన ఇల్లు స్కైలర్ వెళ్ళేటప్పుడు ఎలా ఉందో, తను తిరిగి వచ్చాక కూడా అలానే ఉండాలి అని రీక్రియేట్ చేస్తాడు వాల్టర్. ఇంట్లో అన్ని సెట్ చేయగలుగుతాడు, కానీ ఒక పెయింటింగ్ మాత్రం మిస్ అవుతుంది. ఆ పెయింటింగ్ వాల్టర్ మీద కోపంతో ఆ పెయింటింగ్ని బయట పారేయమని మాస్టర్తో చెప్తాడు. కానీ ఆ మాస్టర్ ఆ పెయింటింగ్ని బయట పారేయకుండా ఆ పెయింటింగ్ చేసిన ఆర్టిస్ట్కే తీసుకెళ్ళి ఇస్తాడు. మాస్టర్ ఆ విషయం చెప్పగానే వాల్టర్ పెయింటింగ్ని వెతుక్కుంటూ ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే వాల్టర్కి స్కైలర్ గుర్తొస్తుంది. స్కైలర్తో ఉన్న జ్ఞాపకాలు గుర్తొస్తాయి. జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వెళ్ళి ఆ ఆర్టిస్ట్ని కలుస్తాడు. ఆ ఆర్టిస్ట్ని ఆ పెయింటింగ్ మళ్ళీ కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ ఆర్టిస్ట్ అంటాడు, పెయింటింగ్ నీకెందుకు, నీ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వస్తుందా అని అడుగుతాడు. దానికి వాల్టర్, అవును, తను 2 రోజుల్లో నా దగ్గరికి వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ ఆర్టిస్ట్, ఆ పెయింటింగ్ నా దగ్గర లేదు, నేను దాన్ని అమ్మేశాను అని చెప్తాడు. ఇంకా వాల్టర్తో ఇలా కూడా అంటాడు, నువ్వు స్కైలర్ నుంచి ఆశించేది ఏమీ దొరకదు, నువ్వు ఆమెని వదిలేయి అని చెప్తాడు. ఇలా చెప్పి అక్కడి నుండి పంపిస్తాడు వాల్టర్ని. ఆ తర్వాత మనకి ఫిల్మ్ అనే ఒక యంగ్ అబ్బాయిని చూపిస్తారు. అతను మనకి స్వాట్ ఫైట్ చేస్తూ కనిపిస్తాడు. ఫ్లేమ్తో తన అమ్మ కూడా ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎవరో కాదు, స్కైలరే. వీళ్ళిద్దరు కలిసి వాల్టర్ ఉన్న ఊరికి వస్తారు. వచ్చి అక్కడ ఒక హోటల్లో ఉంటారు. హోటల్లో రెడీ అవుతూ స్కైలర్ ఇలా అంటుంది, ఈ ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చాను, చాలా బాగా రెడీ కావాలి అని. కానీ వాల్టర్కి ఈ విషయం తెలీదు, స్కైలర్కి కొడుకున్నాడని. ఆ తర్వాత స్కైలర్ మరియు ఫ్లేమ్ ఆ హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి కూర్చుంటారు. అప్పుడు ఫ్లేమ్ ఇలా అడుగుతాడు, మనకి ఇవన్నీ కట్టడానికి డబ్బులు ఎలా వస్తాయి అని. అప్పుడు స్కైలర్ చెప్తుంది, మీ తాతగారు చాలా ధనవంతుడు అని. అప్పుడు ఫ్లేమ్ ఇలా అంటాడు, తాతగారు ధనవంతుడైనప్పుడు మనం ఎందుకు ఇలా ఇంత పూర్గా బతుకుతున్నాం అని. దీన్ని బట్టి మనకి స్కైలర్ గతంలో ఏదో తప్పు చేసింది అని తెలుస్తుంది. ఆ తర్వాత రోజు ఫ్లేమ్ వాల్టర్ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, వాల్టర్ ఫ్లేమ్ని తన అన్నయ్య కొడుకు అనుకుంటాడు, కానీ స్కైలర్ కొడుకని తెలీదు. ఫ్లేమ్ వాల్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నాకు పూర్గా బతకాలని లేదు, మేము స్టేబుల్గా ఒక చోట ఉండాలని అనుకుంటున్నా, అందుకే ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఉండడానికి కోరుకుంటున్నా. అలా చెప్పి వాల్టర్ని అక్కంచలి వెళ్ళిపోమ్మని చెప్తాడు. వాల్టర్ వెళ్ళిపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను అని వాల్టర్తో చెప్తాడు. వాల్టర్ వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని చెప్తాడు ఫ్లేమ్. అందుకే వాల్టర్ని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు. ఇలా చెప్పి ఫ్లేమ్ హోటల్కి తిరిగి వెళ్తాడు. హోటల్కి వెళ్ళాక స్కైలర్ ఫ్లేమ్ని అడుగుతుంది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని. కానీ ఫ్లేమ్ సమాధానం ఇవ్వడు. ఆ తర్వాత వాల్టర్ తన పాత వస్తువులను చూసుకుంటూ స్కైలర్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు వాల్టర్కి ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోలో వాల్టర్, తన బ్రదర్ మరియు స్కైలర్ ఉంటారు. అక్కడ నుండి మనం వెళ్తాం ఫ్లాష్ బ్యాక్కి. అక్కడ మనకి వాల్టర్ మరియు స్కైలర్ కలిసిన మొదటి సంఘటన కనిపిస్తుంది. వాల్టర్కి స్కైలర్ తన అన్నయ్య ఫిన్ వల్ల పరిచయం. ఆ పరిచయం గాక కొన్ని రోజులకు ప్రేమగా మారుతుంది. ఇద్దరు చాలా దగ్గర అవుతారు. వాళ్ళు చాలాసార్లు ఇంటిమేట్ కూడా అవుతారు.
కొన్ని రోజులకి వాల్టర్ మరియు స్కైలర్ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు వాల్టర్ తన అన్నయ్య ఫిన్ రూమ్లో స్కైలర్ యొక్క ఇన్నర్ వేర్స్ అక్కడ బెడ్ మీద పడి ఉండడం చూస్తాడు. అని చూశాక వాల్టర్కి అర్థమవుతుంది తన అన్నయ్య ఉన్ను స్కైలర్ చాలా అక్రమ సంబంధాలు నడిపిస్తున్నారు అని. అది తెలిసాక వాల్టర్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత రోజు స్కైలర్ వాల్టర్కి ఒక టీ ఇస్తుంది. కానీ వాల్టర్ ఆ టీ తాగేలోపే స్కైలర్ ఆ టీ తాగకుండా ఆపి అక్కంచలి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయిన స్కైలర్ మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చింది. అప్పుడు స్కైలర్ వెళ్ళిపోయిన తర్వాత వాల్టర్ ఆ టీని తీసుకెళ్ళి ఒక చెరువులో పోస్తాడు. తర్వాత రోజు చూస్తే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోతాయి. అప్పుడు వాల్టర్కి అర్థమైపోతుంది స్కైలర్ తనను చంపడానికి టీలో విషం కల్పించిందని. ఇదే ఫ్రెండ్స్ అక్కడ జరిగిన ఫ్లాష్ బ్యాక్. ఆ తర్వాత మనం ప్రజెంట్లోకి వచ్చేస్తాం. అప్పుడు వాల్టర్కి ఒకటి గుర్తొస్తుంది, స్కైలర్ తనను ప్రేమిస్తూనే తన అన్నయ్యతో ఎఫ్ఐఆర్ నడిపిన విషయం. ఆ తర్వాత రోజు స్కైలర్ వాల్టర్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఆ ఇంటిని చూసి చాలా సంతోషిస్తుంది. వాల్టర్ కూడా స్కైలర్ వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నాడో అలానే తయారవుతాడు. స్కైలర్ ఇంట్లోకి వెళ్ళి ఆ పెయింటింగ్ని చూస్తూ ఇలా అంటుంది, ఈ పెయింటింగ్ని నేను చాలాసార్లు గుర్తు తెచ్చుకున్నాను, దీన్ని మర్చిపోలేదు అని చెప్తుంది. అప్పుడు వాల్టర్ ఒక టీ తీసుకొచ్చి స్కైలర్కి ఇస్తాడు. ఇచ్చి స్కైలర్తో నువ్వు వెళ్ళేటప్పుడు ఇచ్చిన టీయే ఇది అని చెప్తాడు. అది విని స్కైలర్ చాలా ఆశ్చర్యపోతుంది. తర్వాత వాల్టర్ మరియు స్కైలర్ మాట్లాడుకుంటారు. కొంచెం సేపటి తర్వాత వాల్టర్ స్కైలర్ని ఇలా అడుగుతాడు, ఆ టీలో విషం ఎందుకు కల్పించావు అని అడుగుతాడు. కానీ వాల్టర్ దానికి సమాధానం చెప్పకుండా తల కిందికి వేసుకొని కూర్చుంటుంది. వాల్టర్కి ఆ మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. ఆ తర్వాత వాల్టర్ స్కైలర్ని ఇలా అడుగుతాడు, నీకు ఫిన్ అదే మా అన్నయ్యకి ఏం సంబంధం అని. స్కైలర్ దానికి కూడా సమాధానం చెప్పలేకపోతుంది. కానీ ఇలా చెప్తుంది, మీ అన్నయ్య చాలా మంచివారు కానీ మనీని మేనేజ్ చేయలేకపోయేవారు అని. తనకిచ్చిన మనీని మొత్తం బిజినెస్లో పెట్టి లాస్ అయ్యాడు అని. అప్పుడు మాకు బ్రతకడానికి కూడా డబ్బులు లేవు, అందుకే మేమిద్దరం కలిసి నీ దగ్గరికి వచ్చాం, అందుకే నిన్ను చంపి నీ ఆస్తిని తీసుకుందామని ఆ టీలో విషం కలిపాను. అప్పుడు వాల్టర్కి అనిపిస్తుంది, డబ్బుల కోసమే వీళ్ళకి నేను గుర్తొచ్చాను అని. కానీ స్కైలర్ ఇలా చెప్తుంది, నేను కూడా నిన్ను ప్రేమించడం వల్ల నిన్ను చంపలేకపోయాను అని. తను ప్రెగ్నెంట్ అని, ఇద్దరితో ఇంటిమేట్ కావడం వల్ల ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యానో తెలియక ఇక్కడి నుండి వెళ్ళిపోయాను అని చెప్తుంది. ఇదంతా చెప్పాక స్కైలర్ తన కొడుకు ఫిల్మ్ని తీసుకొని ఆ దేశం వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత వాల్టర్కి ఒక హోటల్ నుంచి కాల్ వస్తుంది. ఆ హోటల్ వాళ్ళు ఇలా అంటారు, మీ కొడుకు మీ భార్య వాళ్ళ బిల్ మీరే కట్టాలి అని. దీన్ని బట్టి ఫైనల్గా మనకి ఒకటి తెలుస్తుంది, ఫిల్మ్ వాళ్ళ తండ్రి ఫిన్ కాదు వాల్టర్ అని. ఇది తెలిసాక వాల్టర్ సంతోషపడతాడు, సంతోషంతో ఒక మంచి స్మైల్ ఇస్తాడు. అంతే ఫ్రెండ్స్, మన మూవీ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్, అప్పటి వరకు వేచి ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.